Hey guys, welcome to my channel Honey's Travel and Food Blog. Last video Gokarna continuation ఈ video. After water games తర్వాత మేము రివర్ పాయింట్ రిసార్ట్ కి వెళ్ళాము ఈవినింగ్. రెయిన్ డాన్స్ చేసే వాళ్ళు రెయిన్ డాన్స్ చేస్తున్నారు. అండ్ పూల్ లో ఆడుకునే వాళ్ళు పూల్ లో ఆడుకుంటున్నారు. ఓవరాల్ అందరూ క్రేజీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇన్ ద పార్టీ హౌస్. అండ్ దెన్ అక్కడ నుండి మేము డిన్నర్ చేయడానికి వెళ్ళాం. ద నెక్స్ట్ డే మార్నింగ్ విభూతి వాటర్ ఫాల్స్ కి వెళ్ళాము. కొద్ది దూరం ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. वाटरफॉल्स व्यू चाला चाला बाउंडी ट्रिप लो अप्रॉक्स 60 टू 70 मेंबर्स वच्चारू वाटर लो एंजॉय चेस्तुन्नारु. ई ग्रूप ऑफ ट्रैवल मेंबर्स मोत्तम ट्रैवल पैकेज बुक चेसुकुन्न वाले 2 नाइट्स 3 डेज पैकेज वर्थ ऑफ 5000 पर मेंबर पर हेड विद अकोमोडेशन एंड रूम स्टे एंड विद वन डे फुड इंक्लूडेड. इंट्रेस्टेड उन्न वाळ्ळु डिस्क्रिप्शन लो उन्न डीटेल्स चूडंडी. आफ्टर विभूति वाटरफॉल्स మేము తర్వాత ఫ్రెషప్ అయ్యి టెంపుల్కి విజిట్ చేసాము. ముర్దేశ్వర్ టెంపుల్కి వెళ్ళాం. వన్ ఆఫ్ ద ఫేవరెట్ టెంపుల్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. టెంపుల్ చాలా చాలా బాగుంది. 249 ఫీట్ రాజగోపురం. దానిపైనుండి వ్యూ మొత్తం చూడొచ్చు. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. శివ స్టాచ్యూ 123 ఫీట్ హైట్. ఇది వరల్డ్స్ సెకండ్ టాలెస్ట్ స్టాచ్యూ. అండ్ ఇది వచ్చేసి నైట్ వ్యూ. ఆఫ్టర్ టెంపుల్ డిన్నర్ చేయడానికి డాబాకి వెళ్ళి అక్కడ నుండి సిల్వర్ శాండ్ బీచ్ వ్యూ రిసార్ట్కి వెళ్ళాము. యాక్చువల్లీ వెరీ నైస్ రిసార్ట్. నైట్ బీచ్లో కూర్చున్నాం మా బ్యాచ్ వాళ్ళంతా. ఇదే మేము ఉన్న బాంబూ విలేజ్ రూమ్ స్టే. డే 3 మార్నింగ్ వి ప్యాక్డ్ టు మూవ్ టెంపుల్. మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము, విచ్ ఇస్ 4th century హిందూ టెంపుల్. ఇట్స్ వరల్డ్స్ ఓన్లీ ఆత్మలింగం టెంపుల్ ఆన్ ద ఎర్త్. శివయ్య దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడ నుండి మేము ఓం బీచ్కి వెళ్ళాము. ఆఫ్టర్ బీచ్ బ్యాక్ టు రైల్వే స్టేషన్ టు హైదరాబాద్. సో మాకు 1 hour టైం ఉంది ట్రైన్కి. సో మేము కొంచెం దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాము, భోగి భోగి. దేర్ వీ హ్యాడ్ దోశ అండ్ జ్యూస్. ఆ తర్వాత మేము స్టేషన్కి వెళ్ళాం. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you all.